జగన్పై చంద్రబాబు కొత్త అస్త్రం, అడ్డం తిరుగుతోందా? ఒకవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ సుదీర్ఘంగా ప్రజల్లో ఉండడంతోనే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. జగన్ పాదయాత్ర దాదాపు ఏడాది షెడ్యూల్తో నడుస్తోంది. ఇప్పటివరకు జగన్ యాత్ర 50 రోజులు పూర్తయింది. నడిచింది 700 కిలోమీటర్లు, టార్గెట్ 3000 కిలోమీటర్లు. అంటే ఇంకా 150 రోజుల పాటు జగన్ ప్రజల మధ్యనే నిలిచే అవకాశం ఉంది. శుక్రవారం వివరామాలతో కలుపుకుంటే కనీసం మరో 7 నెలల పాటు జగన్ పాదయాత్రను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జగన్ పాదయాత్ర నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల అస్త్రాలను సంధిస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించారు, 4 రోజుల పాటు హడావిడి చేయించారు. జగన్ పాదయాత్ర మొదలయ్యాక జనసేన కార్యక్రమాలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అంతకన్నా ముందు అసెంబ్లీ సమావేశాలు పొడిగించారు. ప్రతిపక్షం సభలో లేకపోయినా 15 రోజుల పాటు సభను నడిపారు. ముందుగా అనుకున్నది వారమే అయినా ఆ తర్వాత సమావేశాల వ్యవధిని పొడిగించారు. ఇలా ఏదో విధంగా హడావిడి జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జన్మభూమి మా ఊరు అని ముఖ్యమంత్రి మొదలుపెట్టాడు. అది కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇదంతా 10 రోజుల ప్రోగ్రాం. దీనికోసం 20 కోట్ల రూపాయల పై స్థాయిలో డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడే ఎందుకు అంటే ప్రతిపక్ష నేత పాదయాత్ర నేపథ్యంలో కౌంటర్లు ఇవ్వడానికి, ఈ పనులతో ప్రజలను డైవర్ట్ చేయడానికి అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అస్త్రం బాగానే ఉంది కానీ అడ్డం తిరుగుతోంది అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే జన్మభూమిలో ప్రజల నినదేతలు ఎక్కువయ్యాయి. ఇదివరకు కూడా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు, అర్జీలు తీసుకున్నారు, కానీ సమస్యల పరిష్కారం కాలేదు, ప్రజలు కోరింది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి అర్జీలు అడుగుతున్నారు. దీంతో జనాలకు చిరెత్తుకొస్తోంది, పలుచోట్ల నినదేతలు ఎదురవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకు కూడా ఎక్కుతున్నాయి. దీంతో జగన్ పాదయాత్రపై చంద్రబాబు సంధించిన మరో అస్త్రం అడ్డం తిరిగిందనే మాట వినిపిస్తోంది.